एपी प्रभुत्वं रद्दु चेसिन 15 स्कीम्लनु वेंटने पुनरुद्धरिंचालनी डिमांड चेस्तू बहुजन प्रजा संघाल जॉइंट యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। బహుజనుల భవిష్యత్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధపేరి నిర్వహించామని వారు తెలిపారు। ఈ బహుజన యుద్ధపేరులో ఎస్సీ ఎస్టీ కాన్ఫెడరేషన్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మహేశ్వర్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం రాష్ట్ర నాయకులు రేవులగడ్డ మణిసింగ్ బేతాల సుదర్శనం మెరికల వినయ్ కిషోర్ మెలిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్ని దూరం చేసే కుట్రలో భాగంగా మోడీ ప్రభుత్వం ఈ రోజున ప్రవేశీకరణ తీసుకొచ్చింది। దీని నిర్దిష్టు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఈ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ప్రవేశీకరణ వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం। ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో మోడీకి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాల ప్రజల ఓట్లతో బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం। ఈ ప్రభుత్వం ఇవ్వకోకుండా అందరికీ ఒకే రకమైన పథకాలు మంజూరు చేయడాన్ని మేము నిరసిస్తూ వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేసిన పథకాల్ని పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం। అంతేగాని రమేష్ ఏబీఎస్ పత్రిక। కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సప్లాన్ నిధుల ద్వారా రన్ అవుతున్న ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత బహుజనులకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు। అలాగే పిల్లలు చదువుకుందాం అంటే ఆ చదువుని అద్దాంతరంగా ఆపేసే విధానాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది। జీవో నంబర్ 77 ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకకి ఇచ్చింది। డిసెంబర్ 25వ తారీఖున జీవో నంబర్ 77 ఇవ్వడం ద్వారా మీరు కేవలం కన్వీనర్ ఫోటోలోనే సెలెక్ట్ అయితేనే మీకు స్కాలర్షిప్ ఉంటాయి, మీకు లేకపోతే మీరు ఫీజులు కట్టి చదువుకోవాలని చెప్పి దుర్మార్గమైన జీవో 77 ఇచ్చింది। ఉన్నత విద్య కోసం అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ ద్వారా విదేశాల్లో 2000 మంది చదువుతుంటే వారికి కట్టవలసిన బకాయిలు 36 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేక వాళ్ళు తిరిగి వచ్చేశారు। ఈ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లల భవిష్యత్తును అద్దాంతరంగా అకాడమిక్ ఇయర్ను నిలుపుదల చేయడం అత్యంత శోచనీయము। దాని ద్వారా మా పిల్లలు చదువుని మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది। నేను నవరత్నాలు పెడుతున్నాను, ఈ 15 స్కీములు రన్ చేయమని నేను ఇవ్వను అని చెప్పి మేనిఫెస్టోలో వైసీపీ ప్రభుత్వం పట్ల ఎలక్షన్